ఈరోజు మనం తెలుసుకోబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే సోషల్ స్కిల్స్ సోషల్ స్కిల్స్లో ముఖ్యంగా అనేక భాగాలుంటే ఈరోజు మనం తెలుసుకోబోయేది హౌ టు బిహేవ్ విత్ అదర్స్ ఇతరులతో మనం ఎలా ప్రవర్తించాలి అది తెలుసుకుందాం చాలామందిలో యూత్లోనూ టీనేజ్ వాళ్ళను ఇంకా చాలామందిలో ఒక అనుమానం ఉంటుంది ఏంటంటే నేను అంత బాగా నలుగురితో మాట్లాడలేనేమో అంత అట్రాక్టివ్గా మాట్లాడలేనేమో అవతల వాళ్ళు నేను ఆకర్షించలేనేమో అవతల వాళ్ళతో సరైన విధంగా నేను కమ్యూనికేట్ చేయలేనేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది దీనికి ఈరోజు ఒక సింపుల్గా ఒక మూడు టెక్నిక్స్ చెప్తాను యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక పెద్ద సబ్జెక్టు చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ మూడింటి ద్వారానే మీరు చాలా బెటర్గా రిజల్స్ సాధించగలుగుతారు ఒకటి మీరు ఎక్కడికైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఒక అడ్రస్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది అది అవునా కాదా అడ్రస్ తెలుసుకోవాల్సి వచ్చింది అక్కడ మీరు చూస్తే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు లోకల్ పీపుల్ అని మీకు తెలుస్తూ ఉంది ఆ ఇద్దరిలో మీరు ఎవరిని అడుగుతారు ఆ ఇద్దరు ఒకళ్ళు మీరు అబ్జర్వ్ చేసి చూసినప్పుడు చిరునవ్వుతూ ఉన్నారు ఒకళ్ళు కోపంగా దుమదమలాడుతూ ఉన్నారు మీరు ఎవరిని అడుగుతారు సహజంగా అందరూ చిరునవ్వుతూ ఉండే వాళ్ళని వెళ్ళి అడుగుతారు ఎందుకని వారిని అడుగుతారు ఎందుకంటే చిరునవ్వుతో ఉండవాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు కోపంగా ఉండవాళ్ళు నెగిటివ్ రిజల్ట్స్ వస్తుందేమో అని మనం సస్పెక్ట్ చేసి చిరునవ్వుతో ఉండవాళ్ళని వెళ్ళడుగుతాం అంటే దిస్ ఈజ్ ద ఫాస్ట్ టెక్నిక్ స్మైలింగ్ ఫేస్ ఫస్ట్ మీరు స్మైలింగ్ ఫేస్ కలిగి ఉండాలి దిస్ ఈజ్ ద ఫస్ట్ టెక్నిక్ ఎప్పుడు చిరునవ్వుతో ఉంటే దీనివల్ల మనకి అనేక బెనిఫిట్స్ ఉంటాయి అవతల వాళ్ళలో పాజిటివ్ ఒక దృక్పథం ఏర్పడుతుంది రెండు వచ్చేప్పటికి ఎప్పుడైతే స్మైల్ చేస్తుంటారో బ్రెయిన్ ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అది కృత్రిమైన అది నిజమైనవైనా ఇమీడియట్గా దట్ రిలీజ్ ఎప్పుడైతే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో మీరు హుషారుగా యాక్టివ్గా సంతోషంగా ఉంటారు దానివల్ల మీ ఫేస్ కూడా గ్లో వస్తుంది సో ఫస్ట్ సోషల్ స్కిల్ ఏంటంటే స్మైలింగ్ ఫేస్ ఈ స్మైలింగ్ ఫేస్కి కొన్ని పరిమితులు కూడా ఉండవి అదేంటంటే ఎప్పుడైనా కొంచెం శాడ్ ఈవెంట్స్కి మనం అటెండ్ అయ్యేటప్పుడు మటుకు ఆ స్మైలింగ్ మటుకు తగ్గించుకోండి మిగతాప్పుడు మటుకు యుల్ బీ ఆల్వేస్ విత్ స్మైలింగ్ ఫేస్ ఇక రెండవ టెక్నిక్ వచ్చేప్పటికీ ఏంటంటే ప్రతి మనిషి యొక్క సహజ లక్షణం ఏంటంటే అవకాశం వస్తే తన గురించి చెప్పుకోవటం తన కుటుంబ సభ్యుల గురించి గొప్పల గురించి చెప్పుకోవటం ఇంకా తన ఊరు గొప్పలు చెప్పుకోవటం తన జిల్లా గోపాలు చెప్పుకోవటం తన రాష్ట్రం గోపాలు చెప్పుకోవడం తన దేశం గోపాలు చెప్పుకోవడం అవకాశం ఇవ్వాలి కానీ చెప్పుకోవాలని ప్రతి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది మరి అనిపిస్తుంది రైటే అందరికీ చెప్పుకోవాలని సహజ లక్షణం కదా మరి వినేవాళ్ళు ఎవరు సో సెకండ్ స్కిల్ ఈస్ లిజన్ కేర్ఫుల్లీ మీరు శ్రద్ధగా ఇంటం అనేది మొదలు పెట్టండి ఎప్పుడైతే ఆ శ్రద్ధగా ఇంట మొదలు పెడతారో ఆటోమేటిక్గా అవతల వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారు ప్రతి వాళ్ళు మీతో టైం చేయాలనుకు స్పేర్ చేయాలనుకుంటారు మీతో చెప్పుకోవాలనుకుంటారు దాంతో యు విల్ ఇంప్రూవ్ యువర్ సోషల్ స్కిల్స్ మరి ఎంతమంటే ఎలా ఎంతమంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండు ఇంట్లో ఉన్నాడు మరి వాళ్ళ వైఫ్ వచ్చి ఏదో ముఖ్యమైన టాపిక్ చెప్పబోతుంది అనుకోండి అతను వెంటనే టీవీ చూసుకుంటా రిమోట్ ఇలా ఆన్ చేసుకుంటా చెప్పు అని చెప్పి అలాగా అలా ఏంటి హాహా టీవీ చూసుకుని నవ్వుకుంటా అడిగాడు అనుకోండి ఏమవుతుంది అప్పుడు ఆ వైఫ్కి ఆ చెప్పేదాన్ని సరిగ్గా ఎంట్లేదని ఆసక్తి నశించి పక్క వెళ్ళిపోదు అంటే మీరు వినేటప్పుడు నాట్ ఓన్లీ ఇయర్స్ చెవులు మాత్రమే కాదు కళ్ళు మాత్రమే కాదు మొత్తం శరీరం కూడా వినాలి అది ఎలా సాధ్యమంటే అంటే మీరు కాన్సన్ట్రేటివ్గా చూస్తూ చెవులతో వింటూ బాడీ కూడా కొద్దిగా లైట్గా మూమెంట్ ముందలకి తీసుకొస్తూ నెక్స్ట్ వారి వేపు టర్న్ అయ్యి మీరు కొద్దిగా టర్న్ అయ్యి మీరు ఏంటంటే అవతల వాళ్ళకి మీరు ఎంతో శ్రద్ధగా వింటున్నారనిపిస్తుంది అది చక్కగా మీరు వాళ్ళ వారికి మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి రైట్ ఓకే మరి అట్ ద సేమ్ టైం దీనికి కొన్ని పరిమితులు కూడా ఉన్నవి ఏంటి పరిమితులు ప్రతివాడు చెప్పుకుంటూ ఉంటాడు రైటే ఆ చెప్పిన దానివల్ల మంచి కొన్ని పనికొచ్చే విషయాలు ఉంటాయి మంచి విషయాలు ఉంటాయి కొన్ని పనికిరాని విషయాలు కూడా ఉంటాయి మరి ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే మీరు హంసలాగా ఉండాలి హంసలాగా అంటే హంస మనము నీళ్లు గెలిపిన పాలు పెడితే అది మరికి తాగేసి నీళ్ళ నుంచిందంటారు అట్లానే మీరు కూడా వాళ్ళు చెప్పే మ్యాటర్ని శ్రద్ధగా వింటూ మీకు పనికొచ్చే మ్యాటర్ని మాత్రమే ఇలా నుంచి ఇలా బ్రెయిన్లోకి తీసుకోవటం పనికిరాని మ్యాటర్ని ఈ చెవుని ఈ చెవున వదిలేయటం నేర్చుకోవాలి లేకుంటే మీ మీ యొక్క తల వాసిపోతుంది అందుకని బీ కేర్ఫుల్ ఇక మరి నిజమేనండి మీరు చెప్పారు వాళ్ళు మాట్లాడితే కదా మనం మనం వినేది మనం కొత్త వాళ్ళు పరిచయం అయినప్పుడు వాళ్ళు మాట్లాడరు అప్పుడు నేనేం చేయాలండి దానికి ఒక మార్గం ఉంది మీరు అవతల వాళ్ళని ఫస్ట్ మీరే మాట్లాడించడానికి ట్రై చేయండి దానికి ఒక మెదడి ఉంది ఏంటంటే మీరు ఓపెన్ హెండెడ్ క్వశ్చన్స్ అడగండి వారిని ఓపెన్ హెండెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటి క్వశ్చన్స్ మనం టూ టైప్గా అనుకోవచ్చు ఒకటి క్లోజ్ హెండెడ్ క్వశ్చన్స్ రెండు ఓపెన్ హండెడ్ క్వశ్చన్స్ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్కి మనము సమాధానము ఒక వాక్యము లేదా ఒక వర్డ్తో సరిపోతుంది ఎగ్జాంపుల్ మీరు ఊరు వెళ్తున్నారండి ఎస్ ద క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్ మరి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అయితే ఇప్పుడు మరి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు సార్ ట్రైను కొంచెము లేటుగా వెళ్తున్నట్టుంది కదండి అప్పుడు దానికి వారికి ఎక్కువ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అవకాశం ఉంటుంది అందుకని మీరు ఎప్పుడు కొన్ని ఓపెన్ ఉండే క్వశ్చన్స్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి ఎవరితోనైనా మాట్లాడగలిగే విధంగా ఆడవాళ్ళతో ఏం మాట్లాడాలి ఓపెన్ ఉండే క్వశ్చన్స్ మగవాళ్ళతో ఏం మాట్లాడాలి చిన్నపిల్లలతో ఏం మాట్లాడాలి ప్రతి ఒక్కళ్ళతో ఏం మాట్లాడాలని మీరు తెలుసుకోండి ఆ క్వశ్చన్స్ మీ దగ్గర రెడీ పెట్టుకొని ఉంటే ఒక క్వశ్చన్ మీరు వదులుతూ ఉంటే జరుగుతుంది రైట్ మనం క్వశ్చన్ అడిగామండి సరిపోయింది మరి అంతటితో ఆగిపోతుందా మీరు ఆయన చెప్పే సమాధానాన్ని బట్టి దాంట్లో నుంచే మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ వారికి ఇంట్రెస్ట్ అయిన క్వశ్చన్స్ అడగాలి అవునండి ట్రైను లేటుగానే వెళ్తుంది కానీ ఇది వర్షం అని అనుకుంటా అన్నాడు అనుకోండి అప్పుడు మీరు ఆ వర్షం గురించి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది అవునండి ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నట్టు ఉండేవి కదా దాంతో టాపిక్ అనేది ఎన్హాన్స్ చేస్తానికి అవకాశం ఉంటుంది వారికి ఇష్టమైన వారి ఇంట్రెస్ట్ కనపడిన క్వశ్చన్స్ని మీరు అడగాలి దాంతో కన్వర్సేషన్ కొనసాగుతూనే ఉంటుంది దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది లిజన్ కేర్ఫుల్లీ ఓకేనండి ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేప్పటికి ముఖ్యమైనది హెల్ప్ అవతల వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి మీకు ఇబ్బంది లేనంత వరకు మానవ జీవితమే మహోన్నతమైన పని ఏంటంటే అవతల వారికి సహాయం చేయటం ఏ సహాయమైనా మీరు ఇబ్బంది లేనంతవరకు చేయండి ఆ సహాయం చేయటం వలన మీరు వారికి మధ్య మంచి సోషల్ స్కిల్స్ ఏర్పడతాయి ఇద్దరి మధ్య మంచి రిలేషన్ అనేది ఎక్కువ ఏర్పడతానికి అవకాశం ఉంటుంది అందుకని సోషల్ స్కిల్స్లో పర్టికులర్ కమ్యూనికేషన్లో వచ్చేపాటికి ఏంటంటే ఫస్ట్ స్మైలింగ్ ఫేస్ సెకండ్ లిజన్ కేర్ఫుల్లీ థర్డ్ వచ్చేపాటికి హెల్ప్ ఇది ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా మటుకి యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ దీంతో పాటుగా మీరు ఇంకొన్ని సింపుల్ ప్రిన్సిపల్స్ పాటిస్తే ఇంకా బెటర్గా ఉంటారు అదేంటంటే ఒకటి ఫస్ట్ నీట్ అప్పరెన్స్ మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు మామూలుగా మీకు ఇష్టమైన కాజువల్సే వేసుకోండి కాకపోతే శుభ్రంగా ఉండే ఉతికిన బట్టలు కానీ ఇస్త్రీ చేసినవి కానీ వేసుకుంటే లుక్ అప్పరెన్స్ బాగుంటుంది అది బాగుండే విధంగా మంచి డ్రస్ చేసుకుంటే అవతల వాళ్ళకి మీకు మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది వన్ థింగ్ నెక్స్ట్ యూ మస్ట్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ మౌత్ స్మెల్ మౌత్లో నుంచి స్మెల్ ఒకటప్పుడు వస్తానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న పదార్థాలను బట్టి కావచ్చు సరైన కొంచెం ఏమైనా డెంత డెంటల్ ప్రాబ్లమ్స్ అవసరం రావచ్చు కాబట్టి అందుకని ఏం చేయాలి మీరు సాధ్యమైనంతవరకు ఏదైనా ఒక చూయింగం కానీ సంథింగ్ ఏదైనా లవంగం కానీ ఏదైనా మీ ఇష్టమైన ఏదైనా ఒక స్మెల్ వచ్చేదో చేసుకుంటే అవతల వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండదు అట్టే అదే కనుక నోరు స్మెల్ వచ్చింది అనుకోండి నాన్ వెజ్ తినేళ్ళు స్మెల్ అనుకోండి అవతల వాళ్ళకి ది ఫీల్ అన్కంఫర్టబుల్ దే మే నాట్ కంటిన్యూ యువర్ ఇంటరాక్షన్ వారితో మీరు వారు మీతో ఇంటరాక్షన్ అని కంటిన్యూ చేయపోవ లేకపోవచ్చు అందుకని చెప్పేసేసి ఎప్పుడు మంచి కమ్యూనికేషన్ అవతల వాళ్ళతో కలిగి ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయగలగాలంటే మంచి అప్పరెన్స్ కలిగి ఉండాలి నీట్ స్నానం చేయటం మంచిగా తయారవ్వటము మంచిగా నో స్మెల్ రాకుండా చూసుకోవటము అవతర వాళ్ళతో చక్కగా నేను చెప్పిన విధంగా స్మైలింగ్ ఫేస్ లేదని కేర్ఫుల్లీ నెక్స్ట్ హెల్ప్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇంకా మీరు ఎక్కువ విషయాలు తెలుసుకు తెలుసుకోవాలని మీరు అనుకుంటే ఇంకా కావాలని మీరు అనుకుంటే మీరు మంచి సైకాలజిస్ట్ని సంప్రదించగలిగితే వారు మీకు ఇంకా బెటర్గా గైడ్ చేయగలుగుతారు